नमस्ते वेलकम टू आध्या मीडिया नेनु बालू मंतो पाटगा उन्नारू तेलुगुदेशम सीनियर नेता मुप्पा अंकमराव गारु वारितो माट्लाडदाम नमस्ते अंडी सर युवगळं पेरुतो नारा लोकेश गारु प्रपंचं सृष्टिंचुकुंटू वेल्तुन्नारु कडप कोटलो बागा वेयडानिकी अन्नी विधालुगा मार्गालनु सुगमं चेसुकुंटू वस्तुन्नारु सो निन्न मनकि मिशन रायलसीम एदैते ओक प्रोग्राम लो गतंलो तीसुकुन्नट्लयिते स्टूडेंट्स तो इंटराक्षन् अयिंदि आ तर्वात कोंतमंदि కుల సంఘాలు లేకపోతే మత పెద్దలతో వాళ్ళ సమస్యలు కావచ్చు అవసరాలు కావచ్చు ప్రతిదీ నోట్ చేసి కూడా మనం చూస్తూ వస్తున్నాం సేమ్ అదే రిపీట్ చేసుకుంటూ ఇప్పుడు నిన్న మిషన్ రాయలసీమలో మరొకసారి ఆయన యొక్క చరిష్మా కావచ్చు ఆయన యొక్క ఏమంటాం డెవలప్మెంట్స్ మనం చూస్తూ వస్తున్నాం మీరేం చెప్తారు ధన్యవాదాలండి గతంలో కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారి గురించి అవును నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు మళ్ళీ అది మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నంత ఒకసారి మీరు పరిశీలించుకుంటే ఆయన రాయలసీమలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతోటి మాట్లాడటం జరిగింది అంటే అది కులాల కోసం కాదు రాయలసీమ అభివృద్ధి గురించి వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు ఏంటి రాయలసీమలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ముందు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు కూడా ఓకే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి రాయలసీమలో ఉన్న వనరులు ఏంటి ఎందుకు అవి బయటికి తీయలేకపోతున్నారు దాన్ని వీళ్ళని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు ఏం జరుగుతుంది ఒకవేళ మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు అడిగిన దానికి ఆయన సమాధానం ఏంటనేది మీరు ఒకసారి కూలంకషంగా చూసుకుంటా వస్తే మొదలుపెట్టిన కాడి నుంచి జనవరిలో 27వ తారీఖున మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా సానుకూలంగా రోజు రోజుకి ప్రజాదరణ పెరిగి ఈ రోజు ఒక సునామీలా తయారైంది ఓకే ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఏందంటే 52 సీట్లలో 3 సీట్లు తెచ్చుకున్న అదే రాయలసీమలో ఈ రోజు అదే 3 సీట్లు వాళ్ళకి వస్తాయేమో అనే ఆలోచనతోటి జనం కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే అంత ప్రజాదరణ చూసి మా వాళ్ళు చెప్పుకునేటట్టుగా మేమేదో 20లో 30లం కాదు ఆల్రెడీ సునామీ స్టార్ట్ అయిపోయింది ఓకే అది వన్ సైడ్ గానే ఉంటది ఈ తడవ అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ప్రజలకు అర్థమైపోయింది జగన్ గారు ఏం చేశారు అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ 4 సంవత్సరాలు ఈయనకు వచ్చిన అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు విపత్తులు ఏంటి ఎందుకు ఈయన పరిష్కారం చేయలేకపోయాడు డ్యాములు అలా జరిగినా కూడా మరి అంతమంది చనిపోయినా కూడా ఈయన ఏం చేశాడు మన రాయలసీమకి ఓకే మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు కడపలో ఉక్కు సిమెంట్ ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు స్టీల్ ఫ్యాక్టరీని ఆయన పూర్తి చేయలేకపోయాడు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు వృద్ధి చేసుకుంటా ఉన్నాడు ఇవన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు ఓకే ఇప్పుడు రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలను ఒకసారి జనం బేరీజు వేసుకుంటూ మొట్టమొదట ఏదో యువగాళ్ళం మొదలుపెట్టారు వాళ్ళు ఏదో పాదయాత్ర చేస్తారు అనుకుంటున్నారు అనుకున్నారు జనాలు కూడా రాజకీయ పార్టీలు కూడా నిన్న కూడా అదే ప్రస్తావన వచ్చింది నా ఎన్ లొకేష్ అంటే నారా లొకేష్ కాదు నాయకుడు లొకేష్ అంటూ ఒక హోస్ట్ అక్కడ ఇంట్రొడక్షన్ చేయడం మనం చూస్తున్నాం వాస్తవం అది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏందంటే అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే ఆ ప్రజలకు ఉన్నటువంటి వనరులు ఏంటి అక్కడ ఏ పరిశ్రమ పెట్టొచ్చు లేకపోతే మామూలు వ్యవసాయంగా అభివృద్ధి చేసే ప్రాంతాలేంటి పరిశ్రమగా అభివృద్ధి చేసే ప్రాంతాలేంటి వాటికి కావాల్సిన ఏంటని చెప్పి క్షుణ్ణంగా ఒక అవగాహనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నారా లోకేష్ అవును అక్కడ జరుగుతున్నది ఇంకో పరిణామాలు మీరు శ్రద్ధగా చూస్తే విభిన్న వర్గాల వాళ్ళు మనస్ఫూర్తిగా బయటకు వచ్చి ఆయనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని వాళ్ళ సమస్యలు చెప్పి మాకు ఈ సమస్యలు ఉండి నువ్వైతే ఏం చేస్తావని అడిగితే ఆయన ఆ సమస్యకి పరిష్కార మార్గంతో పాటు నేను ఇది చేయబోతున్నాను ఈ రాయలసీమకి ఈరోజు ఒకటి కాదు నా రాయలసీమకి ఆయన సంపూర్ణంగా ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులు నేను సంపూర్ణంగా పూర్తి చేస్తాను అంటే దానిలో ఒక అతని యొక్క శితశుద్ధి ఏందంటే నీరు సమృద్ధిగా కనుక అందరికీ అందితే వ్యవసాయానికి కావచ్చు ఇంటికి కావచ్చు అది చాలా పురోగతి సాధిస్తుంది ఈరోజు ఎక్కడికైనా సరే ప్రపంచంలో నీటి అవసరాలు చాలా బాగా ఉన్నాయి నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంది ఓకే అట్లాగే వీళ్ళకి విస్తారమైనటువంటి భూభాగం ఉంది ఆ భూభాగంలో పరిశ్రమలు తీసుకొచ్చేసి వాటికి నీరు అందజేసి ఆ పరిశ్రమను వృద్ధి చేస్తే ఏం జరుగుతాయి అని చెప్పి వివరంగా చెప్పగలుగుతున్నాడు ఆయన అంటే రాయలసీమని ఒకనాటి రాయలైనటువంటి రాయలసీమని మళ్ళీ రాయల కాలం నాటి రత్నాలసీమగా మార్చాలని చెప్పని కంకణబుద్ధుడే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు దానికి ఒక చక్కని ప్రణాళికతో పాటు ఏం చేయగలనో చెప్తున్నా అన్నాడు అక్కడ ఉన్న వనరులు ఏంటి నిజంగా అద్భుతమైన వనరులు ఉన్నాయి అవును గనులు కావచ్చు ఏదన్నా కావచ్చు నిక్షిప్తమైన వనరులు ఉన్నాయి అలాగే ప్రపంచానికి ఎలవేలిపోయినటువంటి ఒడ్డికాసుల వారు వెంకటేశ్వర స్వామి నిలయ ఉన్న ప్రదేశం కూడా అది ఈరోజు అక్కడ 4 కార్యక్రమాలు ఎన్నుకున్నాడండి ఆయన ఓకే ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సంపూర్ణంగా నీరు అందించాలి అవును రెండోది పరిశ్రమలను అభివృద్ధి చేసి ఇప్పుడు కడపలో ఉక్కు పరిశ్రమ కావచ్చు మిగిలిన పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసేసి అక్కడ యువతకి ఉపాధి కల్పించాలి
అలాగే స్కిల్ డెవలప్మెంట్ అక్కడే ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు ఎక్కడికోక కాకుండా అక్కడికి వచ్చే పరిశ్రమలకి వాళ్ళ ద్వారా ఆ పరిశ్రమలో అభివృద్ధి చెంది పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగ కల్పన కలిగింది. సో ఆ దాన్ని కడపలోనే పెడతానన్నాడు. ఓకే. అట్లాగే హార్టికల్చర్ హబ్బు అక్కడ ఉన్నటువంటి నీరు అందించేస్తే ఏ ఏ పంటలు ఉద్యాన పంటలా లేకపోతే మామూలుగా వ్యాపారానికి సంబంధించినటువంటి పంటలు ఇవి ఉన్నాయి కదా వాణిజ్య పంటలు వాటితో పాటు అన్నిటినీ సమృద్ధిగా నీరు వాళ్ళకి అందజేసేసి అటు వ్యాపారాలకి ఇటు వ్యాపారానికి సమపాళ్ళలో దాన్ని చూసుకొని ప్రతి ఇంటికి కుళాయి అందిస్తా అన్నాడు. తుంగభద్ర గురించి వివరంగా చెప్పాడు. అంద్రేనివా గురించి మాట్లాడారు. అంటే ఆయనకు ఒకంటూ విజన్ ఉంది. ఓకే. 4 సంవత్సరాలు చేయాల్సిన వరకు చేశారు. చాలా ఆటంకాలు కలగజేశారు. ఇప్పుడు నేను రాయలసీమ మేధావులకి దాని గురించి మాట్లాడే కొంతమంది మేధావులకి నేను ఇచ్చే చిన్న వినపం ఏంటంటే ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో కావచ్చు అంతకుముందు 9 సంవత్సరాల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు రామారావు గారి హయాంలో కావచ్చు రాయలసీమకి ఏమేమి ప్రయోజనాలు చేకూరిని తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల హయాంలో కావచ్చు మీరు అక్కడ ఉన్న చాలామంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ నేలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ అవును కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ అవును అలాగే జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు ఓకే కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు అవును రాయలసీమ వీళ్ళని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి రామారావు గారు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అయ్యారు వీళ్ళ హయాంలో ఏం జరిగినాయి వాళ్ళ హయాంలో ఏం జరిగినాయి మీరే చర్చ పెట్టండి. ఓకే. నేను లోకేష్ కూడా అంటే ఒక హోస్ట్ కూడా అదే అడిగారు 7 ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు ఇంతవరకు ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము నీళ్ల కోసం ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోవాల్సి వస్తున్నది ఈ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అని చెప్పి దానికి నారా లోకేష్ గారు ఆయన స్టైల్లో జవాబు ఇచ్చారు. సో దాని గురించి చెప్పండి. అదేనండి, ఆయనకు ఒక ఆలోచన ఉంది, విజన్ ఉంది కాబట్టి, తండ్రి లాంటి విజన్ ఆయనకు కూడా ఉంది కాబట్టి. ఓకే. ఆయన ఏంటంటే ఈ రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలి, ముందు బాగా జనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అప్పుడు రామారావు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాయలసీమ ఎందుకు అభివృద్ధి ఆగిపోతుంది, ఫస్ట్ నాయకుల వల్ల. ఓకే. రెండు ముఠా నాయకుల వల్ల. ముఠా నాయకుల వల్ల భయం కొద్దీ రాయలసీమకి ఎవరు పరిశ్రమలు రాలా, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత రాజకీయ నాయకులు మేమే ఎదగాలి ఇంకోళ్ళు ఎదగకూడదని చెప్పనే కోరికతోటి ప్రత్యర్థులను తుదమిట్టించుకుంటూ ముఠా నాయకులతో చేతులు కలుపుకొని రాజకీయం చేశారు ఇప్పుడు దాకా. ఓకే. అందువల్ల అక్కడ అన్ని వనరులు ఉన్నా కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రామారావు గారు కావచ్చు మొట్టమొదట ముందు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ముఠా కక్షలను నిర్మూలించాలి. ఓకే. ప్రజలు అందుకే ఆయన ప్రత్యర్థులను కూడా కలిపి ముఠాలు లేకుండా చేసి రాజకీయ హత్యలు లేకుండా చేసి రాజకీయ దౌర్జన్యాలు లేకుండా చేసి ఈ ముఠా నాయకుల వల్ల ఆయన సుసంపన్నమైన మళ్ళీ రాయలైనటువంటి రాయలసీమను రత్నాలసీమగా మార్చాలనే భావంతోటి ఆయన చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఫలితాలు మళ్ళీ 4 సంవత్సరాల్లో తిరగబడ్డాయి. ఓకే. ఆ వచ్చిన ఫలితాలని అనుభవించకుండా మళ్ళీ ముఠా కక్షలు ముఠా నాయకులు వీళ్ళు పెట్టరేగిపోతూ మళ్ళీ రాయలసీమని హత్యాసీమగా మారుస్తున్నారు. ఓకే. రక్తపు డేర్లు పారిస్తున్నారు. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ వస్తే వీళ్ళందరి జాతకాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే ఈ తడవ 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలో ఆయన దగ్గర ఒక విజన్ ఉంది కాబట్టి తండ్రి విజన్ కొడుకు విజన్ తోడై మళ్ళీ రాయలసీమను రత్నాలసీమగా మారుస్తారండి. ఓకే. ఎలాంటి ధర్మ సందేహం కూడా లేదు. రైట్. థ్యాంక్ యూ అండి.